హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భామాస్ కిచెన్. నా పేరు హేమ. నేను ఈరోజు వామాకుతో బజ్జీ చేయబోతున్నాను. ఈ వామాకు చాలా హెల్దీ అండి. నెలకు రెండు నెలలకు ఒకసారైనా తింటే చాలా మంచిది. ఈ మొక్క మార్కెట్లో దొరకదు. చిన్న కొమ్మ తెచ్చి మన కుండీలో పెట్టుకుంటే చక్కగా పెరిగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వామాకు బజ్జీకి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఇదిగో వామాకు ఒక 10-12 ఆకులు తీసుకున్నాను. బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, శనగపిండి 1 కప్పు, సాల్ట్, కారం మన టేస్ట్కు సరిపడా, తినే సోడా 1 చిటికెడు, డీప్ ఫ్రైకి ఆయిల్. ఓకేనండి, డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పిండి కలుపుకుందాము. ఇక ఈ శనగపిండి 1 బౌల్లో వేసుకుంటున్నాను. ఈ 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, సాల్ట్ వేసుకుంటున్నాను, కారం. ఈ కారం ఎక్కువ స్పైస్ లేదండి, అందుకే ఎక్కువ వేసుకుంటున్నాను నేను. ఇది 1 చిటికెడు. ఇప్పుడు వాటర్ పోస్తూ దీన్ని కలుపుకోవాలి, పేస్ట్ లేక అదే బజ్జీ పిండిలా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. పిండి కలుపుకున్నాను. ఇదిగో ఇలా కలుపుకోవాలి. మరీ పలచగా కాదు, మరీ చిక్కగా కాదు, మీడియంగా కలుపుకోవాలి. ఇలాగా బజ్జీలు వేసుకోవడానికి వీలుగా ఈ ఆకుల్ని ఇలా ఉంచి ఈ ఆకు ఇలా పిండిలో ముంచి చాలా బాగుంటాయండి ఈ బజ్జీలు. వామ్ ఫ్లేవర్ వస్తూ చాలా బాగుంటాయి, అండ్ హెల్దీ కూడా. చాలామంది ఇళ్లలో పెంచుకుంటూనే ఉంటారు ఈ చెట్టుని. ఓకేనండి, వేగిపోయినాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకుంటే సరిపోతుంది. ఇక చూసారా, ఆయిల్ కూడా ఏమీ లేదు. చూసారా, అసలు ఏం లేదు. డైరెక్ట్ గిన్నెలోనే వేస్తున్నాను నేను. టిష్యూలు అవి కూడా ఏం యూజ్ చేయను. అసలు ఏది వండినా కూడా టిష్యూలో యూజ్ చేయను. మనం పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది అన్నమాట ఏదైనా సరే. పలచగా కలిపేశారనుకోండి, అప్పుడు నూనె పీల్చేస్తాయి, లేదా సోడా ఎక్కువ వేసేసినా పీల్చేస్తాయి. జస్ట్ చిటికెడు వేసాను అంతే నేను. అంటే ఆ క్వాంటిటీకి చిటికెడు వేసాను, ఇంకొంచెం క్వాంటిటీ పెరిగితే ఇంకొంచెం వేసుకోవచ్చు. చూసారా, ఏ ఆయిల్ కానీ అసలు ఏమి లేదు, ఎంత నీట్గా ఉన్నాయో. ఫ్లేమ్ మీడియం ఉంచుకోండి. వేసుకున్నాక అప్పుడు హైలో పెట్టుకోండి. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి ఈవినింగ్ టైము స్నాక్స్. పిల్లలు అది ఇంట్లో ఉంటారు కదా, ఇప్పుడు హాలిడేస్ సమ్మర్ కదా, హాలిడేస్ పిల్లలు ఇంట్లో ఉంటారు, ఏవోటి అడుగుతుంటారు. ఇలా ఇంట్లో ఉన్నాటితో మనం చేసి పెట్టామనుకోండి, వాళ్ళకి హెల్దీగా పెట్టచ్చు పిల్లలకి. అసలే సమ్మర్ బయటికి తిన్నారు అనుకోండి, మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనండి, వేగిపోయిన తీసేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, హెల్దీ టేస్టీ వామాకు బజ్జీ రెడీ. ఇగో టమాటా సాస్తో సర్వ్ చేశాను నేను. మీరు దేంతోనే తినొచ్చు, ఇదే టమాటో సాస్ అయితే ఇంకా బాగుంటుంది. ఓకే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.